ల్యాండ్ కవర్ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఏదైతే మనకు ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉంది, ఇక్కడ నుంచి మనం ల్యాండ్ కవర్ సంబంధించిన ఎక్స్టెండ్ అనేది మనం కవర్ నుంచి అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ప్రీవియస్ యూస్ కేసులో మనం చూపించాం ఓన్లీ ఎడ్యుకేషన్ ప్లస్ చాలా మిస్టేక్స్ అనేది ఉంది, అంటే డేటా అనేది అన్క్లీన్గా ఉంది. దీనికి వచ్చేసి ఎంఎల్ అల్గారిథమ్స్ కానీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ద్వారా మనం తీసుకోవడానికి ఇక్కడ డేటా మొత్తం చాలా అన్క్లీన్డ్, చాలా రాంగ్గా ఉంది. ఇదే డేటా రాంగ్ని వచ్చేసి హిస్టరీ మెయింటైన్ చేయడం కోసం అనేది కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఏదైతే మనకు ఫాల్స్ డేటాను మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ట్రూ ట్రూ ఫాల్స్ ట్రూ అనేది టేబుల్ ద్వారా యూజ్ చేస్తాం. డేటా ఫాల్స్గా ఉంటుంది, దాన్ని ట్రూగా కన్సిడర్ చేసినప్పుడు డేటా కూడా రియాలిటీలో మనకు ఫాల్స్గానే ఉంటుంది. డేటా అనేది కరెక్ట్, బట్ అక్కడ జనరేషన్లో మనకు ఫాల్స్గా ఇచ్చినప్పుడు డేటా అక్కడ జనరేట్ అంటే ఫాల్స్ యూస్ కేస్ ట్రిగ్గర్స్ కానీ ట్రూ యూస్ కేస్ ట్రిగ్గర్స్ అనేది మనకు జనరేట్ ఉంది. మనకు ఇది అవసరం లేదు. మనకు ఏదైతే అగ్రికల్చర్ డ్యూరియేషన్ ఏదైతే ఉందో 4 మంత్స్, ఇది వరి కానీ పత్తి కానీ వేరేది కానీ మిరప కానీ అది వేసినప్పుడు ఇక్కడ మనకు ఆ యాక్టివిటీ పర్ఫామ్ చేసేదానికి ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీ వరికి కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఒక ఎకరాన్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ట్రాక్టర్లో సర్వీసెస్ టిల్లర్ ఏదైతే ఉందో టిల్లరు, రెండోది వచ్చేసి కల్టివేటరు, బ్లేడు, ఇట్లాంటివన్నీ మనం యూజ్ చేసుకుంటాం. ఇవి వచ్చేసి మనకు ఎట్లా ఉంటాయంటే అవర్ బేస్ సర్వీసెస్, రెండోది వచ్చేసి ఎక్స్టెండ్ బేస్ సర్వీసెస్ బేస్ మీద ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ల్యాండ్ ఓనర్ ఏదైతే ఉన్నాడో అతనికి ఏదైతే టైం డ్యూరియేషన్ అనేది యూజ్ చేసుకున్న సర్వీసెస్కి టైం డ్యూరియేషన్ వైజ్ కానీ లేదంటే ల్యాండ్కి సంబంధించిన ఎక్స్టెండ్ ఎంత ఉంది అనేది ఈ ట్రాక్టర్ ఏరియా వైజ్ వచ్చేసి వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ కావాలి. ఇక్కడ మీ భూమి ద్వారా వచ్చేసి ఎక్స్టెండ్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రిమైనింగ్ అంతా వచ్చేసి ఆ పాస్బుక్లో ఉన్నా కూడా అది అంతా ఉంటుంది. ఆ పాస్బుక్లో ఎందుకు ఆ జెరాక్స్లు తీసుకొని వీడిని తెస్తే నాకు ఏం కొత్త గొప్పగా ఏమనిపించలేదు ఈ మీ భూమి ద్వారా. అన్ని ఈరోజు నేను చాలా చూశాను ఇవన్నీ వచ్చేసి ఈరోజు నా ఆధార్ లింక్ అయ్యి ఉంటుంది, రేపు ఇంకొకటి లింక్ అయ్యి ఉంటుంది, అది తీపిచ్చడానికే చాలా టైం వేస్ట్ అవ్వడం, ఇంత ముందర హిస్టరీలో పేరు ఉంటుంది, టైం డ్యూరేషన్లో మారుతా వచ్చినప్పుడు ఇంకొకరి పేరుకి మారి ఉండడం, అట్లాంటి చాలా యూస్ కేసెస్ నేను గమనించాను. అవన్నీ ప్రీవియస్గా డిస్కస్ చేశాను, బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, నాట్ ఇంటెన్షన్ ఫర్ ఎనీవన్. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు విలేజ్ లెవెల్లో మనం మెయిన్గా ఐడెంటిఫై చేయాలి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫార్మర్ లాగిన్ అవ్వగానే ఇప్పుడు ఫార్మర్కి ఏదైతే హైరార్కీలో ల్యాండ్ కవర్ ఉందో దాని ప్రకారం ఏదైతే ఎగ్జిస్టింగ్లో ఉందో యూస్ కేస్గా మనం తీసుకున్నప్పుడు ఆ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది గెట్ బ్యాక్ అవ్వాలి. అది మనకి ఇక్కడ మనకు గెట్ బ్యాక్ అవ్వడం అనేది ఒకటి గమనించవచ్చు. రెండోది వచ్చేసి ఎగ్జిస్టింగ్ విలేజ్ లెవెల్లో వచ్చేసి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీని పర్ఫామ్ చేయాలంటే. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నప్పుడు సేమ్ హైరార్కీలో ఏదైతే మనకు స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ లెవెల్లో ఏదైతే ల్యాండ్ కవర్స్ ఏదైతే అరేంజ్ చేస్తున్నారో మనం ఆ రేంజ్ని బేస్ చేసుకొని మనకు వచ్చేసి ఆ విలేజ్ లెవెల్లో మ్యాన్ పవర్ ఎవరెవరు ఉన్నారు అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అనేది అయ్యింది. మనకి ఇక్కడ నుంచి ఏమేం చేయాలి ఇప్పుడు అన్ని రిసోర్సెస్ మనం యూజ్ చేస్తామంటే లేదు. దీంట్లో వచ్చేసి మనకు బేస్ ఆన్ ల్యాండ్ సర్వీస్ అతని రేటింగ్ ఎంత, అతను ప్రీవియస్గా ఏదైతే అగ్రికల్చర్ ట్రాక్టర్ నడుపుతున్నాడు, ట్రాక్టర్ ఊరు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఒక 5-6 మంది ఉంటారు ట్రాక్టర్ ఉన్నారు. ఇక్కడ ట్రాక్టర్ సర్వీసెస్ చూసుకున్నప్పుడు వాళ్ళు ప్రీవియస్గా చూసుకున్నప్పుడు వాళ్ళ రేటింగ్ని బట్టి వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు ఎవరు బాగా పర్ఫామ్ చేశారు ఏంటి. ఫర్దర్గా మనకి ఇక్కడ విలేజ్ లెవెల్లో ల్యాండ్ కవర్ అర్థం అయిపోయింది. రెండోది వచ్చేసి విలేజ్ లెవెల్లో ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్, మిషనరీస్, అదర్ రిసోర్సెస్, ఫ్యాక్టర్స్ అనేది మనకు అర్థమైంది. బోత్ సైడ్స్ వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీలో ఉంది. దీన్ని వచ్చేసి మనకు ఫర్దర్గా మనం ఇక్కడ వీళ్ళిద్దరికి ఇక్కడ ల్యాండ్ కవర్కి సంబంధించి వచ్చినప్పుడు ఎంత డ్యూరేషన్లో ట్రాక్టర్ తనకు పే చేయాలి అనేది ఒకటి కావాలి. రెండోది వచ్చేసి ఎంత ఎక్స్టెండ్ సంబంధించిన ల్యాండ్ అనేది ఒక ఫార్మర్ కింద ఇతను ట్రాక్టర్ కానీ, రెండోది వచ్చేసి ఊరి నాట్లు వేసే వాళ్ళకి కానీ అనేది ఎంత ఉంది అనేది ఇన్ఫర్మేషన్ తెలియాలి. బేస్డ్ ఆన్ అతను దానికి వచ్చేసి ఎంత పే చేయాలి అనేది ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా ఎట్లా గైడ్ చేసుకోవాలని చూద్దాం. బేస్డ్ ఆన్ ఇక్కడ
బోత్ యూస్ కేసెస్లో. నేను ఇక్కడ వచ్చేసి రెండు ప్రీవియస్గా వీడియోస్లో మనం డిస్కస్ చేసాం, ఎట్లా మనం ఎవరు ఉన్నారు వాళ్ళ వర్క్ని బట్టి మనం వచ్చేసి ట్రాక్టర్స్ ఎవరు అవైలబిలిటీ ఉన్నారు ఊరి పరిధిలో, నాట్లేస్ వాళ్ళు ఎవరు అవైలబిలిటీలో ఉన్నారు, కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవరు అవైలబిలిటీలో ఉన్నారు, వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు టైమింగ్ని బట్టి మనం వచ్చేసి వాళ్ళని అడగడం, వాళ్ళ ద్వారా పని చేయించుకోవడం, ఎంత అమౌంట్ వాళ్ళకి పే చేయాలో సర్వీస్ని బట్టి వాళ్ళకి పే చేయడం అనేది మనం ప్రీవియస్గా అది ఎట్లా టికెట్స్ రెడీ చేయాలని చూసాం. నేను వచ్చేసి ఈ ఊరి పరిధిలో ఏడు నుంచి టైం వచ్చేసి ఇంచుమించు 8:30 మధ్యలో నాకు ఇక్కడ ట్రాక్టర్కి సంబంధించిన సర్వీసెస్ ఏమున్నాయో, ఈ ట్రాక్టర్లో ఈ ఊరి పరిధిలో ఏమేమి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్, టిల్లర్ ఒకటి ఉంది, బ్లేడ్ ఒకటి ఉంది, కల్టివేటర్ ఉంది, ట్రక్ ఒకటి ఉంది. ఇప్పుడు టిల్లర్ కానీ మనం చూసుకున్నప్పుడు అవర్ బేసిస్ మీద మనం పే చేయాలి, బ్లేడ్ కూడా అవర్ బేసిస్ మీద పే చేయాలి, కల్టివేటర్ కూడా కల్టివేటర్ వచ్చేసి మనకు ల్యాండ్ కవర్ ఎక్స్టెండ్ ఎంత ఉందో దాన్ని బట్టి బేస్ మనం వాళ్ళకి పే చేయాలి. మనం అమ్మేటప్పుడు ఉంటాయి కదా వడ్లు, అవి పుట్టి లెక్కన 800-850 కేజీలు ఎంత ఉంటుంది పుట్టి, దాన్ని బట్టి మనం ఎంత సేల్ చేసిన దానికి మనకు ఖర్చులు పని ఎంత వస్తుంది అనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసి చూపించాం. మనకు వచ్చేసి సపోజ్ బ్లేడ్ కావాలి, టిల్లర్ కావాలి. వన్స్ నేను టిల్లర్ చేయగానే ఎగ్జిస్టింగ్ డేటాలో ఆ టైం రేంజ్లో వచ్చేసి ట్రాక్టర్స్ కానీ ఎవరు టిల్లర్ అనేది వేయడానికి రెడీగా ఉన్నారు, ఎవరు భూమిలో వచ్చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, ఇది ఏదో ఒకటి టిల్లర్ చేయించుకుందాం అనుకున్నా రిక్వైర్మెంట్ ఎవరికి ఉందో దాన్ని బట్టి, ఇక్కడ వచ్చేసి ఇక్కడిక్కడ ఉండే ల్యాండ్లో వచ్చేసి వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంది బేస్డ్ ఆన్ టైం రేంజ్. 7:30 మధ్యలో వీళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ ట్రాక్టర్కి సంబంధించిన నాకు ఈ టైం రేంజ్ని బట్టి నాకు ఇక్కడ ఊరి పరిధిలో ఏమున్నాయి అనేది నాకు గెట్ బ్యాక్ అవ్వాలి. ఇక్కడ కల్టివేటర్ అనేది ఏదైతే ఉందో, కల్టివేటర్ ఇక్కడ ఏదైతే కల్టివేటర్ ఉందో ఈ కల్టివేటర్ సర్వీసెస్ అనేది నాకు కావాలి. ఏ టైంలో అనేది 30-8:30 అంటే 1.5 గంట కావాలి, అది 8:30 దగ్గర నాకు టైంలో కల్టివేటర్ కావాలి. ఇక్కడ నాకు టైం వచ్చేసి 8:00-8:30 మధ్యలో మనకు టైం డ్యూరేషన్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. రెండోది వచ్చేసి ఎంత ఎక్స్టెండ్ కింద అది ఉంది అనేది కూడా మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవ్వడం అనేది జరిగింది. ఎంత బేస్డ్ ఆన్ పాలిగాన్ బట్టి మనకు ఎక్స్టెండ్ అనేది గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ మనకు ఫర్దర్గా రేజ్ అయ్యేది వచ్చేసి క్యాలిక్యులేషన్స్. ఇక్కడ మనకు వచ్చేసి క్యాలిక్యులేషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ ఎకరాస్లో ఉంటుంది, బట్ దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, సెంట్స్లో కన్వర్షన్ ఉంటుంది, రెండోది వచ్చేసి హెక్టార్స్లో కన్వర్షన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి ఏమవుతుంది, కల్టివేటర్ కల్టివేటర్ అంటే మనకి ఏమవుతుంది, యూనిట్ ప్రకారం కల్టివేటర్కి ఏమేమి పారామీటర్స్ ఉంది ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అది ఏరియాని బట్టి క్యాలిక్యులేషన్ అవుతుంది అన్నట్టు మనకు రిటర్న్ బ్యాక్ అయ్యింది. ఇప్పుడు నీకు వచ్చేసి ఒక నీకు ల్యాండ్ ఎంత ఉంది అన్నట్టు మనం ఇక్కడ చేయాలి. ఒక ఎకరా అనేది చేస్తే 1400గా ఇక్కడ కల్టివేషన్కి ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే నువ్వు సెంట్లో ఇస్తావు అనుకుంటున్నావు ఎక్స్టెండ్ ఎంత, అది వచ్చేసి సెంట్లో ఇచ్చినప్పుడు నీకు 1400 రూపాయలు మనం పే చేయాల్సి వస్తుంది. అదే మనకు
ఫ్యాక్టర్లో మనకు వచ్చేసి ఇక్కడ మన క్యాలకులేషన్ అనేది వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఇట్లా డాక్టర్ సైడ్ అతని దగ్గరికి వెళ్ళిన అతను ఎవరెవరు ఫార్మర్స్కి వచ్చేసి ఎటువంటి టైప్ ఆఫ్ వర్క్ అనేది చేశాడు, రెండోది వచ్చేసి ఫార్మర్ తీసుకున్నప్పుడు ఎవరెవరు వచ్చేసి సర్టన్ డ్యూరియేషన్లో అతనికి సంబంధించిన యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేది మెయిన్గా గమనించేదానికి ఇక్కడ మెయిన్ ఇక్కడ మనం నేను చూసినప్పుడు ఇక్కడ మెయిన్ ల్యాండ్ కవర్ను బట్టి అగ్రికల్చర్ యాక్టివిటీస్లో మనకు కావాల్సింది ఏంటంటే ఈ ట్రాక్టర్ సర్వీసెస్ కానీ కూలోళ్ళు కానీ ఇవన్నీ వచ్చేసి మనకు ఏరియాని బట్టి, రెండోది వచ్చేసి టైం డ్యూరేషన్ బట్టి వచ్చేసి ఛార్జెస్ అనేది ఉంటాయి. రెండోది వచ్చేసి ఏదైతే ఒక ఎకరాకు వచ్చేసి డ్యూరేషన్లో ఏదైతే ఒరే డ్యూరేషన్లో ఎన్ని యూరియా కావాల్సి వస్తుంది, ఎన్ని 28 కావాల్సి వస్తుంది, ఎన్ని ఫెర్టిలైజేషన్స్ కావాలి, ఎట్లా అట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు గవర్నమెంట్ మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి యూరియా అనేది ఒక ఎకరాగా నిర్ణయిస్తుంది, కాకపోతే అన్ని సఫిషియెంట్గా సరిపోతాయంటే సరిపోవు, ఎందుకంటే తెలుస్తూ ఉంది కదా క్వాంటిటీని, దీన్ని బట్టి ఎన్ని ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా బేస్డ్ ఆన్ ల్యాండ్ కవర్ సప్లై చేస్తుంది. కదా ఇన్ సైడ్ ఇప్పుడు ఎట్లా ట్రాక్టర్కి ఇది చూపిస్తాను, దీంట్లో మన క్యాలిక్యులేషన్ ఫ్యాక్టర్స్ ఎట్లా వస్తాయంటే ఈ కల్టివేషన్కి వచ్చేసి మనకు ల్యాండ్ కవర్ ఎక్స్టెండ్ అనేది మనం వచ్చేసి క్యాలిక్యులేషన్లోకి తీసుకోవాలి. ఇది మనకు సెన్స్ వైజ్ చూసుకున్నప్పుడు ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా పాస్ట్ చేయాలి, దీంట్లో మనకు ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేషన్ ఇచ్చుకొని దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా మనకు ఫ్యాక్టర్స్ బ్యాక్ సైడ్ డిసిషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే పర్టికులర్ సర్వీస్ని బట్టి దానికి ఏ యూనిట్స్ అనేది వచ్చేసి ఎండ్ యూజర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి, దాని క్యాలిక్యులేషన్ బట్టి ప్రైజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. చూసాం కదా ఇంత, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ టైం ప్రకారం చూసుకున్నప్పుడు టైంని మనం ఎలా ప్రిఫర్ చేస్తాం, స్టార్టింగ్ డ్యూరేషన్ ఎండింగ్ డ్యూరేషన్ బట్టి మనకు అవర్స్ బేస్ మీద ఇస్తున్నాడా, లేదంటే మినిట్స్ బేస్ మీద ఇస్తున్నాడా, లేకుంటే డే బేసిస్ మీద ఇస్తున్నాడా అనేది అటు మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఇన్పుట్ని పాస్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని బ్యాక్ ఎండ్ ఆఫ్ సర్వీసెస్కి ప్రొవైడ్ చేయగానే యూనిట్ని బేస్ చేసుకొని అదే క్యాలిక్యులేట్ చేసి మనకు రిజల్ట్ వస్తుంది. ఇట్లా అవడం వల్ల ఏంటంటే ఫార్మర్కి వచ్చేసి ఏదైతే ఎంత బేస్డ్ ఫార్మర్ లాగిన్ అవ్వడం వల్ల అతనికి సంబంధించిన డేటా వచ్చేసి అతని కిందే ఉండడం, ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సర్వీసెస్ ఏదైతే యూరియా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం కానీ, రెండోది వచ్చేసి రైతు భరోసా ఇంకో ఒకటి గవర్నమెంట్ వైజ్ వేరీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఇంత ఇస్తానన్నారు, ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు అంత ఇస్తున్నారు, ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి ఫార్మర్స్ కింద. రెండోది వచ్చేసి పవర్ బెనిఫిట్స్ అని ఇస్తున్నారు, పవర్ సబ్సిడీ అంటే పవర్ వాడిని కూడా 30 రూపీస్ ఎంత పే చేసుకోవడం కానీ అట్లాంటి కొద్దిగా బెనిఫిట్స్ అనేది ఎన్హాన్స్ చేస్తున్నారు. సపోజ్ ఐఎమ్ సబ్మిట్ చేయగానే ఇక్కడ డీటెయిల్ అనేది ప్రొవైడ్ చేయాలి, రిమార్క్స్ ఏమైనా నోట్ చేసుకోవాలి. తర్వాత వన్స్ ఐఎమ్ సబ్మిటెడ్ డేటా అనేది సబ్మిట్ అయిపోయింది, ఇక్కడ ఎవరెవరి కిందకు వచ్చాయి, ఇక్కడ ఎవరైతే మాయాద్రి ఇతని కింద చూసుకున్నప్పుడు అతను ఏ ల్యాండ్కి వచ్చేసి అతను కల్టివేటర్ యాక్టివేట్ అతను ఏదైతే సర్వీస్ ఏదైతే ఉందో ట్రాక్టర్ వచ్చేసి అతను కల్టివేట్ చేసి వచ్చాడు, అలాంటి టిల్లర్ వేసి వచ్చాడు, గోటం కూడా చేసి వచ్చాడు, అతని కింద డీటెయిల్గా టైం డ్యూరేషన్లో ఇప్పుడు మనం వచ్చేసి 8:30 ఇది 7:30 ఇంకో క్యాలిక్యులేషన్, ఇది వచ్చేసి టైంని బేస్ చేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేయడం అనేది చూసాం. ఇప్పుడు వచ్చేసి ఇందాక సెంట్స్ని బట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఒక మొత్తం 1400 రూపాయలు క్యాలిక్యులేట్ అయింది. ఇది ఎలా క్యాలిక్యులేట్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో వస్తుంది. యూనిట్స్ సెంట్స్గా తీసుకున్నారు, మనకి ఇక్కడ వచ్చేసి 100 సెంట్స్కి గాను మనకి ఇక్కడ $1400 క్యాలిక్యులేట్ చేసి
ఫార్మర్ ఏదైతే ట్రాక్టర్ వండుకున్నాడో అతను ఫార్మర్ వచ్చేసి పే చేశాడు. ఇప్పుడు ఫార్మర్ దాంట్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకొని చూసినప్పుడు ఫార్మర్లో మనకి ఇక్కడ ఇక్కడ ఫార్మర్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళేసి మనం చూసుకున్నప్పుడు ఇట్లాంటిది, ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, రెండోది హార్వెస్టర్ ఉంది, అట్లాంటి సర్వీసెస్లో ఏ డ్యూరేషన్లు అనేది అతను యూటిలైజ్ అయింది అనేది కూడా మనకి గెట్ బ్యాక్ అనేది అవుతుంది. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. దిస్ ఈస్ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీ అడ్వాన్స్ ల్యాండ్ కవర్ ఆపరేషన్స్. ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మీ భూమి కానీ ధరణి కానీ, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వచ్చేసి లాజిక్స్ వచ్చేసి ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయాలి. ఇక్కడ లాజిక్ ఇంప్రూవ్మెంట్స్ అనేది కొద్దిగా డ్రాబ్యాక్, మినీ మిస్టేక్స్ ఉన్నాయి. డేటా అనేది వచ్చేసి ఫాల్స్ ట్రిగ్గర్స్ ఎక్కువగా ఉన్నాయి, అంటే డేటా రాంగ్ కాకపోతే కరెక్ట్గా అన్నట్టు ఎంట్రీలోకి రావడం కానీ, అట్లాంటివి అనేది వచ్చేసి మనం ఎక్కువగా గమనించవచ్చు. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. దిస్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్. థ్యాంక్ యూ, గుడ్ బై. మనకి ఇదంతా చూసుకున్నప్పుడు రియాక్ట్ అండ్ జాంగో కాంబినేషన్లో డేటా ఎక్స్చేంజ్ చేసుకొని మనకు అప్లికేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.